గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం, వారందరికీ కూడా హృదయపూర్వకంగా రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. అధ్యక్ష సార్, మా ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా అని చాలామంది మాట్లాడుతూ పోయారు, కానీ ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో విస్మరించడం అనేది జరిగింది. విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, వ్యవసాయపరంగా కావచ్చు, అగ్రభాగంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా మరి ఆ ప్రాంతాన్ని అన్ని రకాలుగా వెనుకకు నెట్టేయడం అనేది జరిగింది. నా నియోజకవర్గం ఖానాపూర్ నియోజకవర్గంలో మరి పూర్తి స్థాయిలో అడవులతో కూడుకున్న జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ ఏరియా. నా ప్రాంతంలో మరి ఆనాడు కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం ప్రాజెక్ట్ మరి ఇప్పటి వరకు కూడా దాని యొక్క మరమ్మతులకి ఎలాంటి నోచుకోలేదు. మరి ఆనాటి ఐటీ శాఖ మంత్రివర్యులు తారక రామారావు గారికి ఆ కడెం ప్రాజెక్ట్ ఎక్కడుంటుందో తెలియనటువంటి పరిస్థితి. రెండుసార్లు తిరగడానికైనా కనీసం గ్రీసుకు కూడా డబ్బులు పెట్టడం పరిస్థితి. మరి ఈసారి గౌరవ ముఖ్యమంత్రి మరి మొట్టమొదటిసారిగా మా ప్రాంతానికి రావడం, మరి మా ప్రాంతం నుంచే అభివృద్ధికి శ్రీకారం చుట్టడం, ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పక్షాన, ఖానాపూర్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్షుడు